ఇప్పుడు మీరు చూడబోయేది ఓ బామ్మ కథ కాదు కాదు ఓ ఇల్లు కథ వందల ఏళ్ల నాటి భవంతి కాదు లక్షల మంది కలిసి కట్టిన ఇల్లు కాదు రాజులు రాణులు ఉన్న కోట అసలే కాదు ఓ సాధారణ వృద్ధురాలికి చెందిన ఇల్లు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు కానీ దాని కోసం బుజ్జగింపులు బెదిరింపులు జరిగాయి ఇంతకీ ఆ ఇంటికి ఏంటి అంత స్పెషాలిటీ చుట్టూ పెద్ద మాల్ మధ్యలో ఓ చిన్న ఇల్లు చూడగానే ఏమనిపిస్తుంది చెప్పండి ఆ ఇంటికి మంచి డిమాండ్ ఉంది ఈజీగా కోట్లు ఇచ్చి కొనేస్తారు అనేగా అవును అలానే జరిగింది ఈ ఇంటిని కొనేందుకు వచ్చిన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఆ ఇంటి యజమానురాలికి బంపర్ ఆఫర్ ఇచ్చింది ఆ ఇంటిని తమకు అమ్మేస్తే ఇంటికి పలుకుతున్న ధరకన్నా రెండు రెట్లు ఇస్తామన్నారు కానీ ఆ మహిళ మాత్రం అందుకు అంగీకరించలేదు ఇంట్లో ఒక్కతే ఉంటున్నా అమ్మేందుకు ఒప్పుకోలేదు అందుకు కారణం ఆ ఇంటితో ఆమెకున్న జ్ఞాపకాలు పైసా పైసా కోడబెట్టి కట్టిన ఇల్లది ఎంతో ప్రేమతో కట్టించుకున్న డ్రీమ్ హౌస్ భర్త పిల్లలతో గడిపిన స్వర్గం అలాంటి ఇంటిని ఎవరికైనా అమ్మగలమా హీమ పరిస్థితి కూడా అదే భర్త చనిపోయాడు పిల్లలు దగ్గర లేరు ఇప్పుడు ఆమెతో ఉన్నది జ్ఞాపకాలతో నిండి ఉన్న ఇల్లు మాత్రమే ప్రాణంగా చూసుకున్న ఇల్లును ఇవ్వమంటే ఆమెకు ప్రాణాలు వదిలేసినట్లుగా అనిపించింది అంతే ఇల్లు అమ్మనని చెప్పేసింది ఇస్తామన్నా వద్దని చెప్పింది ఎంతమంది బతిమాలినా నో అనేసింది బెదిరించినా భరించింది అయినా సరే ఇల్లు మాత్రం ఇవ్వలేదు వందల మందితో పోరాడి నెగ్గింది ఇప్పుడు ఆమెను అందరూ లోకల్ హీరో అంటున్నారు ఇంతకీ ఎందుకు ఆమె అలా చేసింది అది 2006 ఎడిత్ మెస్ఫీల్డ్ అనే 84 ఏళ్ల వయసున్న వృద్ధురాలు వాషింగ్టన్ లోని సీటెల్లో ఉంటోంది ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంది భర్త పిల్లలతో సంతోషంగా గడిపింది ఆ ఇల్లు ఆమెకు ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చింది చనిపోయినా కూడా ఆ ఇంట్లోనే అని నిర్ణయించుకుంది అందుకే భర్త చనిపోయినా కూడా పిల్లలతో వెళ్ళలేదామె అదే ఇంట్లో ఒంటరిగా ఉండటం మొదలుపెట్టింది అప్పుడు ఆమెకు సమస్య వచ్చింది తాను ఉంటున్న ఇంటిని కొని దానిని కూలగొట్టి మాల్ కట్టాలని కొందరు ప్రాపర్టీ డెవలపర్లు ప్లాన్ చేశారు ఆ విషయాన్ని తన స్నేహితుడు బ్యారీ మార్టిన్ ఆమెకు తెలిపాడు అయితే మార్టిన్ మాల్కు కన్స్ట్రక్షన్ మేనేజర్గా కూడా వ్యవహరిస్తున్నాడు ఇల్లు కూల్ చేస్తారని డబ్బులు తీసుకుని వేరే చోట కొనుక్కోవాలని బామ్మకు చెప్పాడు ఇందుకు ఆమె ఒప్పుకోలేదు ప్రాపర్టీకున్న విలువ కన్నా రెండు రెట్లు ఎక్కువ డబ్బిస్తామన్నారు అయినా సరే నో చెప్పింది 1 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు 7.58 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు అయినా సరే పట్టించుకోలేదు చివరికి ఆ పెద్దావిడిని బలవంతం చేస్తే తామే విలన్స్ అవుతామని గ్రహించి వెనక్కి తగ్గారు కనీసం ఆ ఇంటి చుట్టూ మాల్ కట్టుకోవటానికైనా అనుమతి ఇవ్వాలని బతిమాలారు దీంతో ఆమె అయిష్టంగానే సరే అంది మార్టిన్ ఎడిత్కు ఫ్రెండ్ కానీ ఇలా చేస్తున్నందుకు అతనిపై ఆమె కోపం పెంచుకోలేదు ఆయన్ని ఒకే ఒక మాట అడిగింది నేను బతికున్నంత వరకైనా ఈ ఇంట్లో నన్ను ఉండనివ్వండి ప్లీజ్ ఇదే నా ఆఖరి కోరిక ఈ సహాయం చేయండి అని మార్టిన్ను ఆ బామ్మ బతిమాలింది ఆమె మాటలు విని మార్టిన్కు ఏం చేయాలో అర్థం కాలేదు కంట్లో నీళ్లు తిరిగాయి అంతే అక్కడి నుండి వెళ్ళిపోయాడు దీంతో ఆమె ఇంటిని వదిలేసి ఆ చుట్టూ మాల్ నిర్మించాలని ఫిక్స్ అయ్యారు అలానే చేశారు ఆ మాల్ నిర్మాణాల వల్ల ఆమెకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని తన కన్స్ట్రక్షన్ సిబ్బందికి సూచించారు
అయితే ఇంటిని అమ్మేయాలని సూచించిన తన ఫ్రెండ్ మార్టిన్ కే ఆ ఇంటి బాధ్యతలను అప్పగించి 2008 లో ఎడిత్ చనిపోయింది. తర్వాత మార్టిన్ ఉద్యోగం కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. దీంతో ఆ ఇంటిని అమ్మక తప్పలేదు. ఒకప్పుడు 7 కోట్లు ఇస్తామన్న వాళ్ళు 2.35 కోట్లు ఇచ్చి ఆ ఇంటిని కొన్నారు. మాల్ కోసం ఇల్లు ఇవ్వనందుకు చాలా మంది ఆ బామ్మను విలన్లా చూశారు. కానీ మార్టిన్ దాని గురించి పూర్తి క్లారిటీ ఇచ్చాడు. ఆమెకు ఆ ఇంటిని విడిచి వెళ్ళటం ఇష్టం లేదనే, ఆ ఇల్లు అమ్మలేదని, కనీసం చనిపోయే వరకైనా ఇంట్లో ఉండనివ్వాలని వేడుకుందన్నారు. వయసు పైబడినా కూడా ఎవ్వరికీ బెదరలేదు ఈ బామ్మ. మరొకరి సహాయం తీసుకోకుండా తన పంతాన్ని నెగ్గించుకుంది. కష్టపడి కట్టుకున్న ఇల్లు కాపాడుకుంది. ఇప్పుడు ఆ ఇల్లు వేరొకరు కొన్నా కూడా కూల్చలేరు. దీంతో చాలా మంది ఆ బామ్మను స్మరిస్తూ ఆ ఇంటి గేట్కు బెలూన్లు కడుతున్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని అంటున్నారు.